యాసంగి వరి ధాన్యం కొనుగోలుపై మంత్రి గంగుల కమలాకర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతు బంధు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణనే అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా పంటలు బాగా పండుతున్నాయన్నారు. ఈ ఏడాది 59 లక్షల ఎకరాల్లో వరి సాగు చేశారని, 80 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. ధాన్యం కొనుగోలుకు ప్రతి ఊరిలో కొనుగోలు కేంద్రాలు ప్రారంభిస్తామన్నారు. ఏ ఒక్క రైతు ఇబ్బంది పడకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. మనకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది, అప్పుడు భారతదేశానికి ఇక్కడ ప్రొక్యూర్మెంట్ కేవలం 14 లక్షల మెట్రిక్ టన్ ధాన్యం మాత్రమే సమైక్య రాష్ట్రంలో 14 లక్షల మెట్రిక్ టన్ ధాన్యం మాత్రమే అప్పుడు ఎఫ్సిఐకి మనం ప్రొక్యూర్మెంట్ చేశాం సమైక్య రాష్ట్రంలో. అంటే అప్పుడు ప్రభుత్వాలను నమ్మకం లేక, ప్రభుత్వాలు వాళ్ళకు కరెంట్ ఇవ్వలేకపోవడము, నీళ్ళు ఇవ్వలేకపోవడము, వాళ్ళకు రైతు బంధు రూపేణ కానీ ఆదుకోకపోవడం వలన రైతు ఇబ్బంది పడే పరిస్థితి ఉండేది. నా 20 ఎకరాల భూమి 10 ఎకరాల భూమి దున్నితే నేను నష్టపోతా అని దున్నకపోవడము, తద్వారా ఈ యొక్క ఉత్పత్తి జరగకపోయేది ఉంది. ప్రభుత్వాల నమ్మకం లేకపోవడం వలన సమైక్య రాష్ట్రం నుండే 14 లక్షల మెట్రిక్ టన్ ధాన్యకన్నా మించి ప్రొక్యూర్మెంట్ చేయలేదు. కానీ ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది, సమైక్య రాష్ట్రంలో 14 లక్షల మెట్రిక్ టన్ ధాన్యం ఇక్కడ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు, కేసీఆర్ గారు, అసలు మూలాలు ఎక్కడున్నాయి? ఎందుకు రైతు నష్టపోతున్నాడు? నేనే ఒక పెద్ద రైతును కదా, రైతును ఎలా ఆదుకోవాలి? అసలు ఏం చేస్తే రైతు బాగుపడతాడు? ఏం చేస్తే ఈ భారతదేశానికి అన్నం పెట్టే స్థాయికి రైతు రావాలి? తెలంగాణలో ఉన్న వనరులు బాగున్నాయి, పంటకు అనుగుణంగా ఉన్న భూములు ఉన్నాయి, సారవంతమైన భూములు ఉన్నాయి. ఈ భూములను పంట రూపంగా తీసుకురావాలి, పండించే రూపంగా తీసుకురావాలని చెప్పి మూలాలు వెతికిన గౌరవ ముఖ్యమంత్రి గారు, మొదటి మూలము నీరు కావాలి. పక్కనే గోదావరి పోతున్నా కూడా ఇక్కడ నీరు ఇచ్చే పరిస్థితి లేదు, తద్వారా బీడు భూములు ఉత్తర తెలంగాణ తెలంగాణలో బీడు భూములు ఉండే పరిస్థితులు. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.